తోటలు చూసుకుంటా అయితే సాగడం జరిగింది. బొబ్బర్లు అంటే బాగా తగ్గుతున్నాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం. తగ్గడం జరుగుతుంది. తోటల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బొబ్బర్లు చూడండి ఎట్టుందో. బొబ్బర్లు బాగా తగిలినాయి. అలాగే పక్క చేలు అయితే నల్లి అయితే ఉండడం జరిగింది. ఈ తోటలో చూద్దాం. ఈ నల్లి కూడా ఇందులో కూడా బాగానే ఉంది. బొబ్బర్లో 3-4 లావుల్ సెగ్మెంట్ అనుకుంటుంది. లావుల్ సెగ్మెంట్ ఇది. ఫీల్డ్ చూసుకుంటే అయితే మనం సాగడం జరిగింది. ఒంగోలు టు చిలకలూరుపేట 3-4-1 నల్లి ఇందులో కూడా బాగుంది. తోటల పరిస్థితి చూడండి. అట్లా కూడా పెట్టుకున్నారు. ప్రతి ఒక్క రైతులు అటే చూడండి. మొత్తం కనపడుతున్నాయి. రైతులకి ఫైనల్గా అయితే ఒక విషయం చెప్తున్నానండి. మనం కూడా మన మార్కెట్ చూసుకుంటే ఖమ్మం, అలాగే ఈ గుంటూరు మార్కెట్ చూసుకుంటే తేయా సెగ్మెంట్ 1500 రేజ్ అయింది మార్కెట్. నేను కూడా చెప్పాను, ఒక 10 రోజులు బ్యాగ్ చెప్పడం జరిగింది. రాసి పెట్టుకుని అన్న మార్కెట్ మిర్చి మార్కెట్ వచ్చేది. ఎందుకంటే తోటలు చూడనండి, ఫీల్డ్ తిరుగుతున్నా, ప్రతి ఒక్కటి చూసుకొని రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకరి దగ్గర మనం తీసుకొని అది అన్న ఇది అన్న చెప్పడం కాదు. ఎందుకంటే లైవ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మన ఛానల్కి సబ్స్క్రైబర్ లేకపోవచ్చు, మన కంటెంట్ గ్రో అయితే రైతులు ఆటోమేటిక్గా వస్తారండి. ఈ విధంగా అయితే కొనసాగడం జరుగుతుంది. అలాగే వచ్చేసి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతులు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ముందుకు పోతున్న కొద్దీ ప్రతి ఒక్కటి మంచిగా కంటెంట్ తీసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, అగ్రికల్చర్ కానీ ప్రొడక్ట్ల ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలండి, అన్ని సెగ్మెంట్లు అంటే తేజ సెగ్మెంట్ కూడా రేట్ వస్తుంది. అలాగే వచ్చేసి సూపర్ 10 కావచ్చు, 3-4-1 కావచ్చు, 5531 కావచ్చు, అలాగే వచ్చేసి బంగారు రక, బుల్లెట్లు, ప్రతి ఒక్క సెగ్మెంట్కి రేజ్ అయింది మార్కెట్. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఉన్న స్టాకులు వచ్చేసి 750,000 సరుకు ఉంది. ఈ సరుకు కూడా పెద్ద లెక్కలో అది కాదు. ఈ కొంచెం ఆర్డర్లు అయితే చైనా ఆర్డర్లు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వచ్చిన ఆర్డర్లు వచ్చేసి కేరళ, తమిళనాడు ఆర్డర్లు అయితే ఫిక్స్ అయిపోయాయి. కేరళ వచ్చేసి మన యొక్క భారతదేశంలోనే అత్యధికంగా మంచి డబ్బులు సంపాదించే ఒక రాష్ట్రం ఏదైనా ఉంది, అది కేరళ అండి. ఎందుకంటే అక్కడ మొత్తం 100% ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి అమెరికా అలాగే ఐరోపా కంట్రీస్లో అయితే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క చేయడం వల్ల మన ఇప్పుడు క్రిస్మస్కి అయితే రావడం జరుగుతుంది. క్రిస్మస్కి ఆర్డర్లు వాళ్ళు మిర్చి యొక్క సెగ్మెంట్లు అయితే పడడం జరుగుతుంది. అలాగే పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మార్కెట్ అయితే మంచిగా ధరలు ఉండే అవకాశం ఉంది. తోటల పరిస్థితి లేదు. ఎందుకంటే వారానికి ఒకసారి ఎంత వేయ చేసుకున్నా కానీ 2000-3000 మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు పొద్దున్న చూసుకుంటూ ప్రతి ఒక్కరు కొనసాగితే విజయవాడ దాకా వెళ్ళడం జరుగుతుంది. రైతులందరికీ ప్రతి ఒక్కటి ఫీల్డ్లో ఉంటూ ప్రతి ఒక్క సమాచారం ఇస్తున్నానండి. ఎందుకంటే బొబ్బర్ల పాము ఈ విధంగా రైతులు దెబ్బతింటే లక్షలు పెట్టుబడి పెట్టి విధంగా అసలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎకరాన్ని 2-3 క్వింటాలు కూడా రావు. ఈ మొత్తం ఇగురు పిక్కలు. అలాగే ఇక చూడవచ్చు మీరు, ఈ ఊరయ్యో సచ్చేయలేదు కానీ వానలకి పాపం కింద కూడా వర్షం పడ్డది. మార్నింగ్ ఇగురు పిక్కలు ఈ విధంగా అయితే మార్కెట్లో వచ్చేసరికి 10,000-12,000 ఉంటుంది. ఈ అమ్మినా కానీ రైతులు కోసిన వాళ్ళకి కూడా చాలు, అట్లా ఉంటుంది పరిస్థితి అండి. ఎందుకంటే ఈ బొబ్బర్లు తగిలితే మాత్రం తోటలు ఇట్టే పోతాయి. పక్కన ఉన్న చేను కూడా అంత ఎఫెక్టివ్ లేదు. మొత్తం అట్ల కట్టారు. కొంత మిర్చి కూడా తీయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉన్నాయి పరిస్థితి. అలాగే వచ్చేసి చైనా ఆర్డర్లు కానీ థాయిలాండ్ అలా బంగ్లాదేశ్ కొంచెం ఆర్డర్లు వస్తే మాత్రం మార్కెట్ అయితే 25+గా అయితే కొనసాగడం జరుగుతుంది. అలాగే ఇతర ఇంకా పంటలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఉన్న 5 నిమిషాల వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి క్లోజ్ చేద్దాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు కొంచెం వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే కన్ఫామ్గా మీకు అర్థంగా ఈ విధంగా అయితే ఉంటుందని అర్థం కాదని ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కరు చూస్తేనే మీకు అర్థమైంది. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. నారు కాను నుంచి మొక్కలు వేసిన కాను నుండి కూలోళ్ళకి, అలాగే మిర్చీలు కాస్తాయని కూడా చూపించా మీకు. ఇగురు పిక్కులు ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరు చెప్పడం అన్న మార్కెట్ రాదని ప్రతి ఒక్కరు చెప్పారన్న, ఏందని అడిగారు మార్కెట్. ఎందుకంటే ఫీల్డ్లో తిరిగినాం, వర్షాలు పడుతున్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, నల్లులు ఉన్నాయి. ఇన్ని తగిలినప్పుడు కూడా మార్కెట్ పొజిషన్ అయితే మా వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతి ఒక్కరు అడిగినా కానీ నేను మార్కెట్ అయితే వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకన్నా ఇంత డేరు చెప్తున్నాను అడిగిన, ఈరోజు 1500 రేజ్ చాలామంది రైతులు చాలా
ఆనందం వ్యక్తం చేశారు. ఆ నవ్వు జాలండి, ఎందుకంటే రైతులు హ్యాపీగా ఉంటేనే ప్రతి ఒక్కటి ఫీల్డ్ కానీ సొసైటీ కానీ కూడా బాగుంటుంది. రైతులు హ్యాపీనెస్ చూడటం కోసం, రైతులకి సమాచారం ఇంకా పెంచుకుంటూ అయితే ముందుకైతే సాగడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. అన్న మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి ఏందని ప్రతి ఒక్కటి అడగడం జరిగింది. మార్కెట్ ఇప్పుడే రేజ్ అవుతుందండి, కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి ఒక 4 వారంలో మాత్రం మూమెంట్ మంచిగా ఉండే అవకాశం, ధరలు కూడా మంచి ఆశాజనకంగా అయితే ఉండడం జరుగుతుంది. పంటల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు, బొబ్బరలు తగులుతూనే నల్లులు బాగా ఉన్నాయి. అలాగే వచ్చేసి సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. కొత్తమిర్చి కూడా వచ్చే అవకాశం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, వర్షాలు పడుతున్నాయి కర్నూలు ఈ సైడ్ నుంచి. మా యొక్క సర్కిల్లో ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది, కొత్తమిర్చి కూడా ఈ ఒక వారం అయితే ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరుదల ఉంటేనే మార్కెట్లో మంచి రేటు ఉంటుంది, లేకపోతే 13,000 14,000 ఉంటుంది. ఆరు పెట్టుకుని మంచిగా తీసుకున్నానండి, తొందర వద్దండి, మంచి రేట్లు అయితే ఉంటాయి. మీరు తొందరపడి అన్న మార్కెట్ డౌన్ అయితే ప్రతి ఒక్కరి, ఎందుకంటే ఇంత మందులు కొట్టి ఇంత చేస్తేనే రైతుకి ఒక రూపాయి వస్తుంది, లేకపోతే ఒక రూపాయి ఆయన ఖర్చు పెట్టినది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజుల్లో ఏదో గాలికేసి గాలికి పండితే గాలికి తీసుకుని వచ్చే రోజులు పోయినాయి. ఎందుకంటే రైతులు ప్రతి ఒక్కటి మంచిగా మందులు కొట్టుకున్నాను, ఏమైనా కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ చేస్తానండి. సో ఉంటానండి, కొత్తగా చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తానండి. వచ్చి మీరు బొబ్బర్లో ఈ పంట పొలాలు చూడవచ్చు, ఎంత ఘోరంగా అయితే మారడం జరిగింది. లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు ఉల్లైపోతున్నారు, నల్లీలు బాగా తగులుతున్నాయి. అలాగే తోటల పరిస్థితి చూడవచ్చు మీరు, ప్రతి ఒక్కటి చూపిస్తానండి. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. బొబ్బర్లు చూడొచ్చండి, ఏ మందులు కొట్టినా కానీ పోవండి, ఎంత బ్రాండెడ్ మందులు కొట్టినా కానీ అసలు ఇది తిప్పుకునే అవకాశం లేదు. ఇక ఏటికి ఇంతే అనుకోవడం. ఇల్లు 3 ఎకరాల ప్లాట్ ఇది అయిందండి మొత్తం.